హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ చెప్పుకుందామా? మరి జిఎస్ఆర్ది ప్రీవియస్ ఎపిసోడ్స్ ఎవరైనా చూడనట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? మరి జిఎస్ఆర్ వాళ్ళ ఫ్యామిలీ విలేజ్కి షిఫ్ట్ అయిపోయారు హెల్త్ పర్పస్గా, హెల్త్ ట్రీట్మెంట్ కోసము, జిఎస్ఆర్ కోసం అని చెప్పి చెప్పినాను కదా మీకు. మరి ఆ విలేజ్లో కరెంట్ ఫెసిలిటీ కూడా లేదని చెప్పినాను. అయితే కరెంట్ ఫెసిలిటీ కూడా లేదు, ఒక చిన్న గుడిసె అనేది వాళ్ళు కట్టుకొని ఆ ఇంట్లో నలుగురు పిల్లల్ని పెట్టుకొని జిఎస్ఆర్ వాళ్ళ వైఫ్ ఉంటున్నారన్నమాట. అయితే ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంది జిఎస్ఆర్కి. అయితే జిఎస్ఆర్ వాళ్ళ వైఫ్ ఇక వాళ్ళ పిన్ని ఎన్ని రోజులు అని పెడుతుంది, నేను కూడా డ్యూటీకి వెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని ఏం డ్యూటీకి వెళ్ళాలా అని సోచాయించుకుంటూ ఉంటుంది అన్నమాట. సోచాయించుకుంటూ ఉంటే ఒక ఆమె అంటది, ధన ఇక్కడ బట్టలు తయారవుతాయి, ధన అది పొడుగులు అంటారు, వాటి దగ్గర వర్క్ ఉంది, రోజుకి ఇన్ని చీరలు అనేది రెడీ అవుతాయి, ఒక్కొక్క చీరకి ₹1,000 అనేది ఇస్తారు, ఆ రోజు ఎన్ని చీరలు అనేది మనం వర్క్ చేస్తామో అన్ని ₹1,000 వస్తాయి అని చెప్పి చెప్తుంది అన్నమాట. ₹1,000 మరి ఆ డేస్లో ₹1,000 గొప్ప కదా. అయితే ఓకే అని చెప్పి ధన వెళ్తుంది అన్నమాట. ఇన్ని రోజులు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళని ధన హస్బెండ్ తీసుకొని వస్తేనే పిల్లలకి మంచిగా చూసుకునే ధన, ఇప్పుడు బయట ప్రపంచం అనేదే తెలియని ధన, ఇప్పుడు భర్త కోసం నలుగురు పిల్లల్ని పెంచడం కోసం ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టిందన్నమాట. అయితే తను కష్టపడతా ఉంటుంది బయట కష్టపడేసి, మళ్ళీ టైంకి వచ్చి హస్బెండ్కి ట్రీట్మెంట్ చేయించుకుంటూ పిల్లల్ని నలుగురిని చూసుకుంటూ ఉంటుంది. ఇంటి యజమాని మంచాన పాడైనప్పుడు మరి భార్య కూడా సహకరించాలి కదా. డ్యూటీ చేసుకుంటూ బయటకు వెళ్ళి వర్క్ చేసి వచ్చి ఆ పైసలతోటి పిల్లల్ని భర్తని చూసుకుంటూ ఉంటుంది అన్నమాట. అట్లా చూసుకుంటూ ఉంటే కొంచెం కొంచెం జిఎస్ఆర్ మంచిగా అవుతూ ఉంటాడు అన్నమాట, హెల్త్ మంచిగా అవుతూ ఉంటుంది. కొంచెం లేవడము, కూసోవడము, మెల్లమెల్లగా అడుగులు వేయడము స్టార్ట్ అవుతుంది. ఒక సంవత్సరం అనేది గడిచిపోతుంది అన్నమాట, సంవత్సరం గడిచిపోతుంది. గడిచిపోయిన తర్వాత ఇక జిఎస్ఆర్కి నడవడం అనేది వస్తుంది. నడవడం అనేది వచ్చిన తర్వాత పిల్లల్ని స్కూల్లో వేయాలి. ఎలా, నలుగురు పిల్లలు ఉన్నారు స్కూల్లో వేయకపోతే ఎట్లా, నేను ఎన్నో కలలు కన్నాను పిల్లల్ని స్కూల్లో వేయాలి అని చెప్పి జిఎస్ఆర్ కొంతమంది ద్వారా ఇక్కడ స్కూల్స్ ఫెసిలిటీ ఎలా ఉందా అని చెప్పి కనుక్కుంటాడు అన్నమాట. కనుక్కొని ఇక ఆ ఊరి మొత్తానికి చుట్టుపక్కల ఉన్న ఊర్లందరితో అన్ని ఊర్లు కంపేర్ చేస్తే అక్కడ ఒక స్కూల్ ఉందన్నమాట. ఆ స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూలే, అది ఫేమస్ స్కూల్ అన్నమాట. అయితే దాంట్లో వెయ్యాలి అని చెప్పి జిఎస్ఆర్ అనుకుంటాడు. సరే అని చెప్పి మెల్లమెల్లగా నడవడం స్టార్ట్ పెట్టాడు కదా జిఎస్ఆర్, మెల్లమెల్లగా నడవడం స్టార్ట్ పెట్టాడు కాబట్టి అట్లా మెల్లగా వెళ్ళి స్కూల్ ఎంక్వైరీ చేసుకొని చిన్న పాప కూడా కొంచెము పెద్దగా అవుతుంది అన్నమాట. అంటే నర్సరీ చదివే ఏజ్ దాకా వచ్చేసింది చిన్న పాప కూడా. ఇక నలుగురిని కలిసి తీసుకొని వెళ్ళి ఆ స్కూల్లో జాయిన్ చేస్తాడు, మెల్లగా నడుచుకొని వెళ్ళి జాయిన్ చేసి ఇంటికి వస్తాడు అన్నమాట. ఇక మెల్లమెల్లగా నడవడం ఓపిక అనేది వచ్చింది. వచ్చినాక జిఎస్ఆర్ అనుకుంటాడు, పాపం నా భార్య మొత్తం చేస్తుంది, ఇక నాకు కొంచెమన్నా నడవడం వస్తుంది కదా, నేను ఈ కొంచెం ఓపికతోటి నా కుటుంబాన్ని మళ్ళీ పోషించుకోవాలి, నేను మళ్ళీ మొదలు పెట్టాలి వర్క్, ఏదో ఒకటి సాధించాలి. ఊరు కాని ఊరు వచ్చిన నా పిల్లలు ఊరు కాని ఊరు వచ్చి ఎన్ని బాధలు పడుతున్నారో ఇక్కడ అని చెప్పి జిఎస్ఆర్ ఏదో ఒక పని చూసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడన్నమాట. ఆలోచిస్తూ ఉంటే జిఎస్ఆర్ వాళ్ళ వైఫ్ ధన ఉంది కదా, ధన వాళ్ళ పిన్ని ఉందని చెప్పాను కదా, తన ఏమంటదంటే నీకు కొంచెం ఓపిక వచ్చింది కదా, నీ ఓపికను బట్టి ఏదైనా పని ఎత్తుక్కో అనని అంటది. ఏం పని ఎత్తుక్కోవాలి, ఊరికానూరులో నేను ఏ పని చేయగలుగుతాను అని అంటే, ఇగో ఇక్కడ పల్లీలు, బాయిల్డ్ పల్లీలు అమ్ముతారు చూసారా, అది సైకిల్ మీద పెట్టుకొని ఆ పల్లీలు, ఉడకపెట్టిన పల్లీలు సైకిల్ మీద పెట్టుకొని ఇంటింటికి వెళ్ళి బిజినెస్ చెయ్యి, పల్లీలు అమ్ము అని చెప్పి అని అంటది. పల్లీలు అమ్మాలా, ఓకే నా కుటుంబం కోసం ఏ పనైనా నేను చేస్తాను నా ఓపికతోటి అని చెప్పి జిఎస్ఆర్ ఏం చేస్తాడంటే, ఇక ధన దగ్గర ఉన్న కొన్ని పైసలు తీసుకొని ఇక బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి వెళ్ళి పల్లీలు తీసుకొని వచ్చి సైకిల్ మీద పెట్టుకొని మార్నింగే మరి ఇంటింటికి వెళ్ళి బాయిల్డ్ పల్లీలు అమ్మేసి వస్తాడనమాట. ఊరు కాని ఊరు వచ్చిర్రు. మరి ఈ ఊర్లో చిన్న పిల్లలు అందరూ కూడా అన్ని పనులు చేస్తారనమాట.
అంటే ఇంట్లో ఒకవేళ ఆడపిల్లలు ఉన్నట్లయితే బాసాల పని కానీ బట్టల పని కానీ తల్లిదండ్రులకి చాలా పనులు చేస్తారు. చిన్న వయసు నుంచే పల్లెటూళ్ళల్లో పని అనేది చాలా బాగా వచ్చి ఉంటుంది అన్నమాట. మరి జిఎస్ఆర్ పిల్లలకేమో ఒక్క పని కూడా రాదు, మరి మీరు ఇంట్లో పని ఏం చేయకండి నాన్న, మంచిగా చదువుకోండి అని చెప్పి జిఎస్ఆర్ అనేవాడు కదా. మరి ఇప్పుడు పరిస్థితుల ప్రభావం, మరి జిఎస్ఆర్ వాళ్ళ వైఫ్ డ్యూటీకి వెళ్తుంది, జిఎస్ఆర్ వెళ్తున్నాడు, మరి నలుగురు పిల్లలు ఇంటికాడ ఉంటున్నారు, మరి పిల్లలు నేర్చుకోవాలి కదా, తప్పదు కదా. మరి అక్కడ అమ్మలక్కలు అందరూ అనేవాళ్ళు, ఏంటమ్మా మీరు పని నేర్చుకోరా, ఇట్లనే ఉంటారా, రేపు అత్తగారింటికి వెళ్ళాక అని చెప్పి ఇక అట్లా అని చెప్పి అందరూ ఆడోళ్ళు అంటూ ఉండేవాళ్ళు అనమాట. ఊర్లలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఉండేవి కదా. ఇక వీళ్ళు వీళ్ళని చూసి ఏంటంటే పని నేర్చుకోండి మా పని నేర్చుకోండి, ఎవరు చూసినా అదే అంటారు, మీకు చదువు చదవడమే కాదమ్మా పని కూడా నేర్చుకోవాలి ఆడపిల్లలు అంటే అని చెప్పి తలో ఒక మాట అంటూ ఉండేవాళ్ళు. పాప మీ పిల్లలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేవాళ్ళు కాదు, బయట ప్రపంచం అనేది తెలియదు, తండ్రి తీసుకొస్తే ఎంతో ప్రేమగా ఇంట్లో ఉండేవాళ్ళు, గారాభంగా పెరిగారు, ఎంతో మంచి ఉన్న దాంట్లోనే రిచ్ కిడ్స్ లాగా పెరిగారు. ఈ పల్లెటూరుకి వచ్చి అన్ని పనులు చేయాలి, అన్నీ నేర్చుకోవాలి అంటే ఏ విధంగా చేస్తారు కదా, నిజమే కదా. మరి అయితే అందరూ కూడా ఈవినింగ్ పూట పల్లెటూరులో కూర్చొని పెద్ద మనుషులు అందరు కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. ఊర్లలో మంచాలు బయట వేసుకొనే పనుకుంటారు రాత్రిపూట, అక్కడ కరెంట్ అనేది ఉండదు. రాత్రిపూట ఆ చెట్ల కింద మంచాలు వేసుకొని చల్లగాలికి నిద్రపోతూ ఉండేవాళ్ళు. ఈ పిల్లలేమో భయపడతూ ఉండేవాళ్ళు అన్నమాట, అమ్మో ఇక్కడ కరెంట్ లేదు ఎట్లా పనుకోవాలి, ఫ్యాన్ లేదు ఏం లేదు, బయట పనుకోవాలా, మనకు మంచాలు కూడా లేవు అని చెప్పి పాపం వాళ్ళు ఏం చేస్తారు, కింద మ్యాట్ వేసుకొని నిద్రపోతారనమాట పిల్లలు నలుగురు కూడా. అంటే సిటీ లైఫ్లో ఎంత దర్జాగా ఉన్నారో పిల్లలు, పాపం ఈ పల్లెటూరుకి వచ్చిన తర్వాత పల్లెటూరు కల్చర్ అంతా కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కటి చాలా అన్కంఫర్ట్గా పిల్లలు ఫీల్ అయిపోతూ ఉన్నారనమాట. ఇంకా ఈ పిల్లలు ఎన్ని విధాలుగా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు, మరి ఇంట్లో పనులన్నీ నేర్చుకుంటారా, చదువుకుంటారా, మరి వీళ్ళ ఫ్యూచర్ ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక తండ్రి తన నలుగురు బిడ్డల్ని ఏ విధంగా పెంచుతాడు, ఎలా అవుతుంది, ఎటు దారి తీస్తుంది అనేది ఈ స్టోరీ ఫ్రెండ్స్. ప్రీవియస్ ఎపిసోడ్స్ ఒకవేళ మీరు చూడనట్లయితే ఒకసారి చూడండి. ఓకేనా, నా వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.